టూ క్విక్ క్వశ్చన్స్ బిఫోర్ యూ వైండ్ అప్. కోచెస్ ఎక్సెప్ట్ అనిల్ అందరూ ఫారినర్సే, సో ఇస్ దట్ ఎ స్టేట్మెంట్ ఆర్ ఇస్ దట్ ఎ వరీ ఆర్ వాట్ ఇస్ ఇట్? అనిల్కు తోడుగా మీకు వసీం జాఫర్ కూడా బ్యాటింగ్ కోచ్గా ఉన్నాడు అందులో అసలు యాక్చువల్గా. అంటే ఆఫ్ కోర్స్ హెడ్ కోచ్ గురించి, హెడ్ కోచ్ విషయం మాట్లాడితే సి ఫారిన్ కోచెస్ యొక్క రోల్ మనకు డిఫరెంట్గానే కనబడింది. బికాస్ మీరు ఫారిన్ కోచెస్ వచ్చినప్పటి నుండి ఎలా ఒక కర్స్టన్ సక్సెస్ఫుల్గా కాగలిగాడు, ఎలా మిగతా వాళ్ళు ఇండియాకు కోచెస్గా ఉన్నప్పుడు, ఐ థింక్ ఫారిన్ వాళ్ళు ఉంటే మీకు ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే డిసిప్లిన్ అనేది ఎక్కువగా వాళ్ళు మెయింటైన్ చేయించగలుగుతారు. అసలు మనకు ఘరికి మురిగి దాల్ బరాబర్ అన్నటువంటి ఒక ఫీలింగ్ కూడా వస్తుంది అసలు. సో దాంతో నేనేమనుకుంటానంటే ఒక ఫారిన్ కోచ్ ఉండడంతో, ఇప్పుడు మీకు ఫారిన్ కోచెస్ ఉన్న వాళ్ళు కూడా మామూలు వాళ్ళు లేరు సందీప్. ఇఫ్ యు టేక్ హైదరాబాద్, మీకు టామ్ మూడీని రిప్లేస్ చేసిన వరల్డ్ కప్ విన్నింగ్ కోచ్ ఉన్నాడు, అండ్ బ్రెండన్ మెక్కెలమ్ ఉన్నాడు. అలాగాక మీకు అసలు సిడ్నీ థండర్స్ కూడా అదే కోచ్ అతడే కోచ్ అతడే కోచ్గా ఉంటాడు. సో అటువంటి కోచెస్ ఉండడంతో శ్రీలంక కూడా కోచ్గా ఉన్నాడు చాలా రోజుల వరకు. సో అటువంటి వాళ్ళు కోచ్గా ఉండడంతో డెఫినెట్లీ ఐ థింక్ యూనో వీ కెన్ ఐ మీన్ గెట్ బెనిఫిట్స్ ఉంటాయండి డెఫినెట్లీ ఫారెన్ కోచెస్ బెస్ట్ వాళ్ళు ఉన్నప్పుడు. అంటే మన వాళ్ళు ఉంటే ఏం పర్వాలేదు, మన వాళ్ళని మీరు గతంలో కూడా చూశారు వాడేకర్ కోచ్ ఉన్నప్పుడు ఏమైంది, లేకుంటే కపిల్ దేవ్ వాజ్ కోచ్, చాలా మటుకు మహేందర్ అమర్నాథ్, వీళ్ళందరినీ చూస్తూ వచ్చాము అసలు యాక్చువల్గా. సో మన వాళ్ళు ఉండడాన్ని నేను టోటల్గా డినై చేయటం లేదు, బట్ యునో డెఫినెట్లీ ఐ గో ఫర్ ఎ ఫారిన్ కోచ్ యాక్చువల్లీ. అంటే కోచింగ్ విషయంలో ఒక ఫారినర్ కోచ్గా ఉండడమే బెటర్ అనుకుంటాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.